నేను నాదెండ్ల భాస్కర్ రావు. నాదెండ్ల అనేది మా ఇంటి పేరు కాదు, నాదెండే కరెక్ట్. మా అన్నదమ్ములు చదువుకునేటప్పుడు నాదెండ్ల అంటే ఏదో చొట్టబడినట్టు ఉంది అని నాదెండ్ల అని రాసుకోవటం మొదలెట్టు, అదే నాదెండ్ల నాదెండ్ల అయింది. అంతేగాని నాదెండ్ల అంటూ జ్ఞాతులు ఎవరు లేరు, సారీ నాదెండ్ల నాదెండ్ల వారు. నా జననం ఎక్కడ జరిగిందంటే యాజ్ పర్ రికార్డ్స్ అది హాస్పిటల్ గుంటూరులో. ఆ రోజుల్లో ఇంగ్లీష్ హాస్పిటల్ ఒకటే ఉండేది. ఆ హాస్పిటల్లో 23/6/1935 జరిగినట్టు రికార్డ్ అయ్యింది. అంటే ఇప్పుడు నవ్వు నేను 84. మా తల్లిదండ్రులు వ్యవసాయదారు, మధ్యతరగతి వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చారు. నాకు ఒక అక్క, నా పైన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళంతా జరిగిపోయారు. మా తండ్రి గారు ఆ వ్యవసాయ భూములతోనే మమ్మల్ని చదివించిద్దరినీ కూడా. పెద్ద ఆయన డెప్యూటీ కలెక్టర్ అయ్యాడు, రిటైర్ అయ్యాడు. నేనేమో ఈ లైన్కి వెళ్తున్నా వచ్చి ఈ డజంట్ లైక్ ఇట్. ఆయనకి కానీ ఫ్యామిలీకి కానీ రాజకీయాలు ఇష్టత ఉండలే. అయితే ఏమైందంటే నేను చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. అంతకుముందు బందర్ కాలేజీలో చదివేవాడు, నేషనల్ కాలేజ్. మా అన్నగారు ఇక్కడ నైజాం సర్వీసులో వర్క్ చేస్తుంది. అక్కడ ఎందుకురా ఇక్కడ చదువుకుందని లేరా అని చెప్పి అనిపించాడు. కనుక నేను 1953లోనే హైదరాబాద్ వచ్చాను. 1955 కానించి అసలు ఇక్కడే ఉండిపోయాను. బిఏ ఎల్ఎల్బి హైకోర్టులో ప్రాక్టీస్ ప్లేడర్గా ఓ 17-18 ఏళ్ళు. కనుక అన్నీ ఇక్కడే. నేను వచ్చి దాదాపు ఇప్పుడు 60 సంవత్సరాల పైన అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఐఎమ్ మోరే హైదరాబాద్ దెన్ ఆంధ్ర. అయితే అలా ఉండిపోవచ్చు. నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు, జనానా హాస్పిటల్. ఆ రోజుల్లో జనానా హాస్పిటలే దిక్కు, ఇంకే వేరే లేదు మాడవాళ్ళకి. ఇక్కడే పుట్టారు. ఆ విధంగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాలు వదిలిపెట్టకుండా మొట్టమొదటి రాజకీయ పిచ్చి చదువుకున్నప్పటి నుంచి, చదువుకునేటప్పటి నుంచి రాజకీయాలు. నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు రావి వారు చాలా ఫేమస్ కూడా. ఆయన ఎలక్షన్లో నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లొచ్చి, మేమంతా నెహ్రూ రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. రావినారాయణ రెడ్డి గారిని ప్లేన్ దిగి నెహ్రూ గారు ఓటేసుకుని అరే నాకంటే ఎక్కువ ఓట్లు ఇచ్చాయా నీకు, ఆయన నల్గొండ నుంచి నుంచున్నాడు ఎంపీగా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళనే కాదు అని చెప్పి ఓటేసుకుని చాలాసేపు వదిలిపెట్టకుండా హక్ చేశాడు. ఆ సీను చూసాం. రావినారాయణ రెడ్డి గారు తెలుగు వాళ్ళు అంతా ఏకం అవ్వాలని ఉద్యమంలో చాలా పార్టిసిపేట్, నైజాంకి అగ్నెస్ట్గా పోరాటం ఎలా చేశారో అలాగే తెలుగు వాళ్ళంతా కూడా ఏకం అవ్వాలని చెప్పి పోరాడినాడులో రావినారాయణ రెడ్డి గారు చాలా ముందున్నాడు. ఆ రోజు బూర్గుల రామకృష్ణరావు గారు కూడా అంతే. ఆయన నాకు వద్దయ్యా చీఫ్ మినిస్టర్ మీరు తీసుకోండి ఆంధ్రరాజ్, కలిపేసేయండి ఆంధ్ర తెలంగాణ అని చెప్పిన రోజు గుర్తుకొస్తా ఉంది. అలాంటి మహానుభావులు ఇక్కడ జన్మించారు, అలాంటి త్యాగ పురుషులు ఇక్కడ జన్మించారు. ఈ ప్రాంతంలో వాళ్ళ సహవాసంలో వాడు చేయమని ఉద్యమాలు చేస్తూ కమ్యూనిస్టులతో కూడా కలిసి ఉద్యమాలు చేశారు ఆ రోజుల్లో. కనుక చదువు నిమిత్తం వచ్చినా ఉద్యమాల్లో మాత్రం పార్టిసిపేట్ చేయకుండా ఉండేవాడికి కలిగేవాడిని కాదు. దానికి రావినారాయణ రెడ్డి గారే కారణం. రావినారాయణ రెడ్డి గారు చాలా అభిమానించేవాడు. ఏ మినిస్టర్ అయినాక ఆయన కాంగ్రెస్లో చేస్తా అన్న దగ్గరికి వచ్చాడు. ఈ పని మాత్రం చేయబాకు,
కమ్యూనిస్ట్ లీడర్గా ఎంత పేరుంది, ఎందుకు ఇలాంటి పనులు అంటే టైర్ అయిపోయావు, చేసి 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 ఉద్యమాలు అందుమూల నిస్సహాయుడైపోయి ఇలా అంటున్నావు. ఆ పని మాత్రం చేయబోకు, నీకు ఏ పనులు కావాలిస్తే పనులు చేసి పెడతాను, ఆ రోజులోనే కూర్చుంటూ ఉండు అని చెప్పి అలాంటి రోజుల్లో చూస్తాం. ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి అలసిపోయారు పాపం అభిషాలందరి కోసం, వాళ్ళు అంతా కష్టపడి పనిచేశారు ఆ రోజు. తెలుగు వాళ్ళు అంతా ఏకం వల్ల ఒకసోటి ఉండాలి. అలాంటి రోజులు అవన్నీ, అలాంటి నాయకులు లేరు, అలాంటి భావాలు లేవు, అలాంటి విషయాల భావాలు అసలు పోయి కంప్లీట్గా నికృష్టంగా బతుకుతున్నారు. పబ్లిక్ లైఫ్ చాలా కిందకు జరిగేది. ప్రతి వాళ్ళకి భయం, రిటైర్ అయిపోయినాక ఏం చేస్తాం, తినడానికి కూడా ఉంటుందో ఉండదో, ముందుగానే కాసేపు దాచుకుందాం దాచేసుకుందాం అని చెప్పే భావన ప్రతి నాయకుల్లోనూ ప్రవేశించి దాంతో విలువలు పడిపోయి ఎంతసేపటికి ఎట్లా కొట్ట కాస్త కూర్చొని వెనకేసుకోవాలని చెప్పే భావన. వెనకేసుకోకపోతే ఇంట్లో కూడా ఎగతాడి, అంత అంత పొలం అంత జమీందార్ రాజనారాయణ రెడ్డి గారు అలాంటి వాడు అన్ని పోగొట్టుకున్నాడు. ఏం లేదు, ఆఖరికి ఆయన కూతురికి ప్రొఫెసర్ ఉద్యోగం ఇప్పించాను జనారెడ్డి గారు నేను కనుక అలా నలిగిపోయారు. రాజకీయ నాయకులు పోరాటాలు, దీర్ఘ పోరాటాలు చేసి నలిగిపోయారు. నైజానికి ఎగ్రెసివ్ పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసి, మరి విశాలాంధ్ర పోరాటం చేసి జీవితం అంతా దీనికే జరిపి సంసారం లేవు, పిల్లలు లేవు, వాడు బాగోగులు లేవు, అలా చితికిపోయినాడు చాలామంది ఎక్కువ రాజకీయాలు. సరే లాభాలలాగా ఇది ఒక వ్యాపారంలాగా సంపాదించి డబ్బు వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది చూసాం, ఇది చూసాం, వాటి త్యాగ పురుషులు తగ్గిపోతున్నారు. ప్రకాశం గారు లాంటి వాళ్ళు, రావినారాయణ రెడ్డి, పూర్వుల రాఘకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం నా పదం అవసరం లేదు, మీరు ఆంధ్రరాష్ట్రం తీసుకోండి అని ఇచ్చేసాడు పూర్వుల రాఘకృష్ణ. వచ్చిన రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళాడు. అలాంటి వ్యక్తులు, అలాంటి మహానుభావులు ఉన్న ఈ ప్రాంతం తెలుగు గడ్డ. ఈ గడ్డని చిన్న చిన్న భావాలు పెట్టుకుని కుదించేసి దీన్ని ఇప్పుడు దీన్ని ఇట్లా చేసిన వల్ల లాభించారు ఎవరన్నా? ఐ డోంట్ థింక్. అదేం లాభం లేదు. ఎవరు ఎటు వాళ్ళు కూడా, హైదరాబాద్ సిటీ ఈజ్ డిఫరెంట్, తెలంగాణ ఏం బాగుపడింది, ఆంధ్ర ఏం బాగుపడింది, హైదరాబాద్ సిటీ ఈజ్ నాట్ ఇట్స్ పలానాడదని చెప్పడానికి వీల్లేదు. అనేక జాతులు, అనేక వాళ్ళు అంతా వచ్చి ఇండియా అంతా వస్తారు, వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. ఏదో ఆరోగ్యం బాగోవడానికనో, లేకపోతే డ్రై వెదర్ కనుక స్నీజింగ్ ఏది ఉండదనో, ఏదో సమ్ రీజన్ వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. కనుక హైదరాబాద్ సిటీలో వచ్చే డబ్బు ఇది ఇదంతా కూడా హైదరాబాద్ డెవలప్మెంట్కి సరిగ్గా ఖర్చు పెట్టట్లేదని ఫీల్ అయ్యేవాళ్ళు. నేను హైదరాబాద్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం, ఈ మధ్య డెంగీ అని ఎన్ని రకరకాల వ్యాధులు వచ్చింది. మనమేమో స్వచ్ఛ భారత్ అని చెప్పి మన నాయకుడేమో ప్రపంచమంతా రికగ్నైజ్ చేసి బాగా చేస్తున్నట్టుంటే, ఇక్కడేమో మనకేమో ఈ డెంగ్యూ వ్యాధి వచ్చి మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టేసి ఎక్కడ అన్ని పోగులు, ఎక్కడ పోగులు అక్కడే, ఎక్కడ దోమలు అక్కడే, ఎక్కడ కుప్పలు అక్కడే. కనుక ఆ పారిశుద్ధ్య వ్యవహారంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి భావించేవాళ్ళలో నేను ఒకడు. కనుక ఇంతంత ట్యాక్సులు, ఎంత ట్యాక్సులు, ఒక్కొక్క ఇంటికి బోలు ట్యాక్స్ వేస్తున్నారు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నట్టు, తీసుకెళ్ళి అక్కడ ఏదో కాలువ కడుతున్నావు, ఇప్పుడు ఇరిగేషన్లు కడుతున్నావు అని చెప్పుకోవచ్చు. చెప్పిన హైదరాబాద్ సిటీని కూడా చూడాలి కనుక అక్కడ బాగా. సరే ఏదైతే ఏమి, మొత్తానికి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను 60 ఏళ్ళ క్రితం. అంటే చంద్రశేఖరరావు గారు పుట్టక ముందే నేను హైదరాబాద్ వచ్చాను. చంద్రశేఖరరావు గారు 54లో 55లో పుట్టినట్టు ఉన్నాడు, నేను 53లో వచ్చాను. కనుక ఇక్కడ మేము చాలా ఆడతో కలిసిపోయి, వాళ్ళు మాతో కలిసిపోయి చక్కగా కోర్టులు కానీ ఇవి కానీ రాజకీయాల్లో కానీ అన్నిట్లోనూ బాగా ఉన్నదాన్ని ఏదో మరి సడన్గా ఆ కేంద్రం వాళ్ళు తెలివి తక్కువ పనిచేసిన కారణంగా ఏదో కొద్దిమంది వ్యక్తులకి ఎంత లాభం అనేది జరగచ్చు, కానీ రాష్ట్రాలకు ఏం లాభం జరగదు. హైదరాబాద్ సిటీ అది వచ్చింది ఇది వచ్చింది అది మీ ఎవరో ఇది కాదు, అది కేవలం దానికి అవసరాల కోసం చేస్తూ ఉంటారు. మెట్రో ఉంది,
దానికి అవసరం చేస్తాం. పెద్ద పట్టణం, కోటి మంది జనాభా, ఇన్ని కార్లు రోడ్ల మీద తిరగడానికి ఖాళీ ఉండట్లేదు కానీ మెట్రో కడతాం. అలా చేసినయే కానీ ఏ రాష్ట్రం ఏ పార్ట్ ఆఫ్ ది స్టేట్ బాగుపడింది కనుక అట్లా భావాలు కుచ్చితిగిపోయి కుదించుకుపోయి అలాంటి భావాలు కలిగి ఉన్నారు. ఏదో ఒక రోజుని ఇది తప్పు చేసామని అనుకుంటారు. కారణం అంటే సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ చాలా డేంజరస్ కంట్రీ. ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతంలో పుట్టాను, ఇప్పుడు ఇంకో ప్రాంతంలో రావడానికి వెళ్ళలేదు. ఇవన్నీ సింహాలు పుళ్ళు అడవుల్లో ఆ దాని ప్రాంతం అనే ఉత్సపోసి గుర్తుపెడుతుందట. అట్లాగే ఉంది ఇది. మానవులు ఇక్కడ పోయి అమెరికా పోయి మీరు చదువుకోవచ్చు, అమెరికాలో ఇల్లు కట్టుకోవచ్చు, అమెరికాలో కార్లు కొనుక్కోవచ్చు, ఇక్కడ మాత్రం ఇక్కడ అక్కడే అక్కడ ఇక్కడికి రావడానికి లేదు. వాటి అది ఆ అప్రోచే బాగాలేదు. భారతీయుల్లో ఉన్న అప్రోచ్ బాగాలేదు. నేను మహారాష్ట్ర వాడినండి, నేను పంజాబ్ వాడినండి, నేను హర్యానా వాడినండి, నేను తమిళనాడు అండి అని చెప్తారు. కానీ భారతీయులు అని చెప్పరు. ఇండియన్స్ ఫస్ట్, ఇండియన్స్ లాస్ట్, వేరే భారతీయులు. అది ఆ గొప్పతనం చాటారు. ఆ గొప్పతనం మన వాడు చాటుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ ఇతర దేశాలు. ఈజ్ ఆల్మోస్ట్ ది డార్లింగ్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ నౌ. స్వచ్ఛ భారత్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ గేట్స్ ప్రజెంట్ చేసిన వ్యవహారం కానీ ప్రపంచంలో ఎంతకంటే స్వచ్ఛమైన ఏరియాస్ లేవా? ఉన్నాయి. కానీ ఇంత బాగా కొద్ది కాలంలోనే 90 lakhs ఏమో బాత్రూములు కట్టించాడు ఊళ్ళల్లో. 90 lakhs కట్టించాడు కనుక అలా ముందుకు దూసుకుపోతున్నాడు. ఇలాంటి విజన్ ఉన్న మనిషి, ఇలాంటి పట్టుదల ఉన్న మనిషి మనకి ఎంతవరకు దొరకలేదని భారతదేశంలో మోడీ గారిని చాలా ప్రశంసిస్తున్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ డిమాండ్ ఇప్పుడు చల్లబడిందంటారా? మీరు దానికి గురించి మీరేమంటారు? అది ఇంకా ఉన్నట్టే నాకు ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి. అలాంటి ఆలోచన ఉంది అని, ఎందుకంటే ఇది వీళ్ళది కాదు ఆలోచన. అంబేద్కర్ ఉన్నప్పుడే హైదరాబాద్ని సెకండ్ రాజధానిగా ఉండాలని చెప్పి రాశాడు. అందుకారణంగానే అప్పుడు మన ప్రెసిడెంట్స్ వచ్చి ఇక్కడ బస్సు చేస్తున్నారు. సౌత్కి కేంద్రంగా ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండి ఈ సౌత్ రాష్ట్రాల్లో ఏదైనా పనులు ఉంటే చూసుకుని పోవాలి అని ఒక భావన వ్యక్తపరిచి అందు కారణంగా ఇక్కడ బంగ్లాని చాలా కాస్ట్లీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ గారు వచ్చిపోయి. కనుక అది అప్పటి నుంచి ఉంది, ఇవాళ కొత్తగా వచ్చింది కదా. ఇవాళ కొంత కూడా ఇవాళ ఇంకా అది నడుస్తూనే ఉందని చెప్పి విన్నాను నేను. అంతేగాని డీటెయిల్స్ మనకు తెలియదు, నేను ప్రభుత్వంలో లేదు కదా, డీటెయిల్స్ తెలియదు. కానీ ఉంది అది, అలాగే భావం అలాగే ఉంది. మీరు కావాలని డిమాండ్ చేస్తారా వద్దని డిమాండ్ చేస్తారా? నేను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పెద్దగా, ఒక రాజకీయ గురువు లాంటి వారు మీరు. అది కేంద్ర కన్వీనియన్స్. ఇప్పుడు ఇది తీసుకుంటే దీనికి మళ్ళీ కొంత డబ్బు ఎలా చేయాలి, ఇదంతా మెయింటైన్ చేయాలి, దీని వచ్చే ఆ ట్యాక్సీలు అవి వస్తాయి, బట్ వాడు మెయింటైన్ చేయడానికి ఇదంతా మళ్ళీ కొంత ఇన్వెస్ట్ చేయాలా, పైగా రోడ్లు వెడల్పు చేయాలా, అనేక కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. వీటన్నిటి కూడా సిద్ధపడే రావాలి వస్తే కనుక ఇట్స్ అప్ టు దెమ్. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వ్యవహారం అది. ఎందుకంటే రాజ్యాంగం ఎవరు రాసుకున్నామంటే మనం ఒక రాష్ట్రాన్ని చిన్నది చేయాలన్నా, ఒక రాష్ట్రాన్ని పెద్దది చేయాలన్నా, బార్డర్స్ మార్చాలన్నా, బార్డర్స్ కొత్తవి సృష్టించాలన్నా అధికారం కేంద్రానికి ఉంది, రాష్ట్రానికి లేదు. రాష్ట్రంలో అందుకని అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసేది ఆగదు, అది కేంద్రం చేయాల్సి డిపెండ్స్ అపాన్ దేర్ బిల్ అండ్ వాళ్ళ కెపాసిటీస్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇతర రాష్ట్రాలు ఏముంటాయి, ఇవన్నీ ఆలోచన చేస్తారు. మద్రాసు ఏముంటుంది, బెంగళూరు ఏముంటుంది, సౌత్ అంటే హైదరాబాద్ అనా, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఒక్కటే కాదు, ఇప్పుడు జస్టిస్ టు ది పూర్ మ్యాన్స్ డోర్ అన్నా. సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే కేరళ మనిషి, కేరళ లిటిగేటర్ సుప్రీంకోర్టు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? మినిమం 5,000 అవుతుంది కదా. 5,000 ఎంతమంది పెట్టుకోగలరు? వాడికి జస్టిస్ లేదు కదా, వైఆర్ డిప్రైవింగ్. కనుక ఇలాంటి కొన్ని రిఫార్మ్స్ ఆయన చేయాలని ఆలోచనలో ఉన్నాడని నాకు వాళ్ళు వీడి చెప్తూ ఉంటారు. నేను ఆయనతో రేస్ చేయలేదు, బట్ వాళ్ళు వీడి చెప్తూ ఉంటారు. 4 చోట్ల 4 కోట్లు ఏమి ఎందుకని ఒక చోటే ఉండాలని. చీఫ్ జస్టిస్ అక్కడే ఉంటాడు,
నాలుగు కోట్లు నాలుగు సార్లు నాలుగు సెంటర్లు వేస్తే నియర్ టు ది పూర్ మ్యాన్స్ డోర్. జస్టిస్ మరి అందరికీ రెండు కావాలి కదా. కనుక ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు హైదరాబాద్ ఇంపార్టెన్స్, హైదరాబాద్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఉంటుందా, విడదీస్తారా, సెంటర్ చేస్తారా, అది మనకేం తెలియని విషయం. బట్ హైదరాబాద్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది సౌత్కి నార్త్కి ఒక వారధి లాంటి సిటీ. చాలామంది అటాడు ఉన్నారు, ఇటాడు ఉన్నారు, అందరూ వచ్చు. కనుక హిందీ భాష మాట్లాడతారు, ఉర్దూ భాష మాట్లాడతారు. కనుక ఎన్ని అడ్వాంటేజెస్ కదా. కొన్ని ఒకటే భాష మీద రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం చాలామంది పెద్దలు అపోజ్ చేశారు. ఆ రోజుల్లో నెహ్రూ అపోజ్ చేశాడు, గాంధీ కూడా అపోజ్ చేశాడు. గాంధీకి ఒక వీక్నెస్ ఉంది, పట్టాభిషేతనం ఏదైనా చెప్తే అతనికి లొంగిపోయే మనిషి. దాంతో పట్టాభిషేతనం విశాలందరూ ఆంధ్ర కావాలి సపరేట్గా అని చెప్పి అడిగాడు. కనుక ఆ రోజున కన్సిడర్ చేశారు. కానీ దేవర్ నాట్ విల్లింగ్ అండ్ ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. నాలుగు మూడు లాంగ్వేజెస్ నేర్చుకుని తప్పే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, మద్రాస్ వెళ్తాం, బస్సు మీద, రైలు మీద, సైకిల్ మీద, గుర్రం మీద, అన్నీ టైమిల్లోనే ఉంటాయి. మనకేంటో తెలియదు, అయోమయం. అందుకనే త్రిభాషా సూత్రాలు తీసుకొచ్చారు. ఏది ఇంగ్లీషు, రాజగోపాలాచారి గారు ఉన్నప్పుడు చెప్పి పట్టుబడి చేసిన పని, ఇంగ్లీషు, హిందీ నేషనల్ లాంగ్వేజ్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్, తెలుగో టమిళో కన్నడ ఏదో మూడు లాంగ్వేజెస్ సూత్రంగా ఒప్పుకున్నాం. అది చక్కగా పనిచేస్తారు, అది పనిచేస్తున్నారు కదా. దాని ప్రకారం మరి ఈ మధ్య అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు, ఒకే దేశం ఒకే భాష అని. దానికి మీరు మద్దతు ఇస్తున్నారా? దాన్ని వారు అట్లా చెప్పలేదు. తర్వాత ఆయన సమర్థించుకుని నేను అట్లా చెప్పలేదు. భాషా రాష్ట్రాలు ఇచ్చిన భాష ఒకటే భాష ఉంటే మాతృదేశానికి ఒక భాషగా ఇతర దేశాల్లో రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది. కనుక నేను అట్లా అన్నాను, ఆ బాధ్యతతో అన్నాను. అంతేగాని ఒకే భాష ఒకే దేశం అని చెప్పి నేను అనలేదు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినాక మళ్ళీ దాని గురించి మనం హార్ప్ చేయటం బాగుంది. పెద్ద మనిషి కదా, హోమ్ మినిస్టరు, మరి ఆయన మాట చెప్పినాక. మీరు భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తే మీరు బీజేపీలో చేరే అవకాశం ఉందా? చేరాను కదా. అంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో కానీ, కానీ సీఎం క్యాండిడేట్ కానీ వాళ్ళు ఏ భాష తప్ప చెబుతారో వాళ్ళు ఇష్టం. బట్ నేను పార్టీలో చేరాను కదా. ప్రధానమంత్రి మోడీ ఈయన పేరు మన షా గారికి చెప్పి మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, నాదెల భాస్కర్ రావు చేర్చి రండి అని చెప్పాడు. ఆయన ఫోన్ చేశాడు, నేను పలానా రోజున అక్కడ ఉంటాను, మీరు పార్టీలో చేరండి అని చెప్పాడు. నేను వెళ్ళాను దండాది పుచ్చుకుని, పార్టీలో చేరాను. పార్టీలో చేరి కూడా రెండు నెలలు అయిపోయింది. మీ అబ్బాయి గారు కూడా వచ్చే అవకాశం ఉన్నారు? అబ్బాయి గారు వ్యవహారం ఆయన, ఎందుకంటే ఈజ్ ఆల్సో మెచ్యూర్డ్ పర్సన్, స్పీకర్ చేశాడు, ఈజ్ ఆల్సో 50+. ఐ కాంట్ ప్రెషరైజ్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ దిస్ ఈజ్ గుడ్, దట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ అప్ టు హిమ్ టు టేక్ ఎ డెసిషన్. అది అంతేగాని రోజులేసిట్రారా, ఈ రోజులేసాడు వరా, నేటి పోయాను అని చెప్పి అలాంటి మాటలు అలా డిస్కస్ చేయను నేను చెల్లెలతో. వాళ్ళ ఇండివిజువాలిటీకి వాళ్ళకి వదిలేస్తూ ఉంటారు. రియలైజ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ప్రజల్లో ఇప్పుడు వచ్చిన నానుడు వస్తుంది సార్, నాదెండ్ల భాస్కర్ రావు గారి తనయుడు నాదెండ్ల భాస్కర్ రావు గారి అడుజాడల్లో నడుస్తున్నాడు అని. నడుస్తున్నాడు అని లేదుగా. అప్పుడు ఎన్టీ రామారావు గారి పక్కన ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన. దానికి దానికి సంబంధం ఉందండి. ఎన్టీఆర్ని పెట్టింది అప్పుడు దెర్ ఇస్ ఏ వ్యాక్యూమ్, దెర్ ఇస్ ఏ వ్యాక్యూమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఎన్టీఆర్ లేకపోయినా నేను గెలిచేవాడిని. ఒక 56 సీట్లు నా గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా ఒక 56 సీట్లు వచ్చినాడు. అయితే నా చుట్టూ ఉన్నాళ్ళంతా నువ్వు ఇంకో ఒకడో చాలు ఇంకోటో సహకారం తీసుకోమని పట్టుబట్టిన కారణంగా రామారావు వస్తానంటే తీసుకున్నాం. మన ఇంట్లో ఇదే టేబుల్ మీద కదా జరిగింది, ఆయన అట్లా జరిగింది. అబద్ధాలు ప్రచారం చేశారు అది వేరే విషయం. జరిగింది సంఘటన అది. కారణం ఏంటి, నా చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ ఎంపీలు ఒక్కడో చాలమేమో బరువు మొయలేవు, ఇంకోటి కలుపుకొని పట్టుబట్టారు. ఆ పట్టుబట్టిన సమయంలో ఈయన మరి ఈయన అనిపించాడా వాళ్ళ చేత, లేకపోతే అలా భగవత్ ప్రేరితం చేత జరిగిందా? ఆయన మన ఇంటికి వచ్చాడు. అర్థరాదు ఇంటికి వచ్చి ఇద్దరు చేస్తా పార్టీలో ఏమైనా చేస్తారా, పార్టీలో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే అబ్బాయి పెప్పేబి నాకేళ్ళేది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఊటి నుంచి ఫోన్లు చేయటం మొదలెట్టు, మనకు బ్రదర్ ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు అంటావు,
ఎంత ఖర్చు అవుతుందంటావు, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, ఇలాంటి మాట్లాడుకునేటప్పుడు కొంచెం కోపం వచ్చేటప్పుడు ఫోర్ పెట్టేసి అబ్బాబే ఇలాంటి విషయాలు అవి మీకు అనవసరం అండి, మీ పని మీద ఏదో తీసుకోండి, మీరు రావాలనుకుంటే వచ్చి చేరండి అని నేను పార్టీ పెట్టిన రోజు ఆయన వచ్చి చేరాడు. అంతేగాని మేము ఆయన అడగటం ఆయన రమ్మనుకుంటాం అలా అసలు ఆయనతో పరిచయమే లేదు నాకు, ఎవరు ఎట్లా ఉంటాడో నాకు తెలియదు, నేను ఎట్లా ఉంటాడో ఆయన తెలియదు. ప్లేన్లో నేను ఎన్టీ రామారావు అండి మద్రాసు వస్తున్నట్టుంది, తమరు మా ఇంటికి ఛాయ్కి వస్తారా అని సెక్రటరీ గారు పక్కనే ఉన్నారు. చెన్నారెడ్డి గారు వెళ్ళాల్సిన మీటింగ్కి నన్ను పంపాడు ఆయన. ఏమంటే టైం ఉంటుందా అని అడిగితే లేదండి మళ్ళీ 5:30 జీపీఎస్తో మీటింగ్ ఉందండి. సరే అసలు విన్నారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తారు, దట్స్ ఆల్. ఆయనతో నాకు పరిచయం లేదు, ఆయన నాకు పరిచయం లేదు, నేను ఆయనకు పరిచయం లేదు. ఆ సినిమా ఫీల్డ్ నాకేంటో తెలియదు, ఎప్పుడు ఆ సినిమా పడుతుంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు మీరు టెక్నికాలిటీగా మీరు మాట్లాడితే అక్కడ జరిగింది మీకు చెప్తా. నేను కొంత తొందర మనిషి, నాకంటే 14 ఏళ్ళు పెద్దాడు, 14 ఏళ్ళు 12 ఏళ్ళు పెద్దాడు. మన ఆచారం ఏంటంటే హిందూ ఆచారం, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోబెట్టారు, పక్కన కుర్చీ వేసుకుంటారు. ఆయన వచ్చాడు ఎట్లాగే వస్తూనే మనకి రౌడీలు ఎంతమంది ఉన్నారు బ్రదర్ విజయవాడలో అని అడిగాడు. రౌడీలు ఏంటి, నాకే పని అండి రౌడీలతో, నేను అక్కడ ఎమ్మెల్యేని మినిస్టర్ని అలా రౌడీలని వాళ్ళు ఎంకరేజ్ చేయను, వాళ్ళు నా దగ్గర రారు అని. ఆ రౌడీలు చెప్తే ఎట్ట నడుతున్నావు పెద్దవాడు, అంత రౌడీలు అయ్యాం కదా అదే ఏదంటే పదండి నేను చెప్పాను. ఈ కుర్చీలు అతను కూర్చోబెట్టి నేను పక్కన కూర్చోవచ్చు. ఆయన ఈజ్ అజ్యూమింగ్ హింసెల్ దట్ బ్రదర్ మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడే అనుకుంటూ వచ్చాడు. ఇవ్వాలి అని అతను కోరిక. సరే టిఫిన్ లేచి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, లేచి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తుంటే బ్రదర్ ఒక నిమిషం పక్క, నాకేమొద్దు, నాకు హోదాకు తగ్గ గౌరవం పార్టీలు ఇస్తే చాలు, అంతా నువ్వే చూసుకో అని నాకేం తెలియదు కదా, మరి ఉండే గౌరవంగా ఉంటారు. బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళ ముందు ఆలమందని మళ్ళేసుకొస్తాను నేను, అడ్మినిస్ట్రేషన్ నాకు తెలియదు, బ్రదర్ చూసుకుంటాడు అని ఆయన నోటితో ఆయన అయిపోయింది కదా. సరే సాయంత్రం పార్టీ డిక్లేర్ చేద్దామని అనుకో, అతనికి ఏం తెలుసు, అతనికి ఏం తెలియదు, అతను పార్టీ ప్రెసిడెంట్ పెడితే మనం మేమంతా పోతున్నాం అని చెప్పి లేచారు. ఇప్పుడు కొంతమంది కాదులే భయ్యా మీరే అంటారు కదా, నేను ఒక్కడ సాల్వ్ ఒక క్యారిస్మా మరి ఇవ్వడం ఇంకెవడం కావాలి. న్యాచురల్గా వాళ్ళు రాక్స్ రాక్స్ జనం పరిగెత్తుకొస్తారు సినిమా వాళ్ళు చూడటానికి, అది నేను క్యాష్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళంతా అని ఉంటారు. మరి ఏదైనా ఒక పెద్ద మనిషి ఇంకా నేను కమిటీ వాళ్ళు అతని దగ్గర అతను ట్రాన్ అడిగాడు ఏం చేద్దామంటే నాకు వదిలేసారు. వదిలేస్తే మీటింగ్లో సరే అన్నీ అయిపోయినాక నువ్వు ఉపాధ్యక్షుడిగా ఉండు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండు, ఆయన ప్రెసిడెంట్ చెయ్యి, అది ఏదైనా సక్రమంగా నడుస్తు లేకపోతే ఆయనకేం తెలుసు అట్టగట్టగలిపాడు. లేదు చేసినప్పుడు మనస్సు కల్మషం లేకుండా నీట్గా చేద్దాం, ఆయన అడిగింది ఇది గౌరవంగా అడిగాడు. అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తే పేర్లు ఏం పెట్టారు బ్రదర్ అని, ఏ నేను తయారు చేసి మా వాళ్ళంతా డిస్కస్ చేసి 10-15 పేర్లు చెప్పారు. ఎందుకులే అయ్యింది ఎందుకులే, మన తెలుగుదేశం కదా, మనది తెలుగు వాళ్ళం కదా, తెలుగుదేశం కదా, తెలుగుదేశమే పార్టీ అని ఆయన అనేటప్పుడు ప్రెస్ అంతా నిస్సారం అయిపోయి తెలుగుదేశం ఏంటి పార్టీ ఏంటి అని చెప్పి నా దగ్గర కొంచెం గౌరవపడ్డాడు. నాకంటే పెద్దవాడు వయసులో అనుభవం ఎక్కువ ఏదో అన్నాడు, దాన్ని కదిలించే పని లేదు అది అట్లాగ ఉంటుంది అని చెప్పి అది జరిగింది. పార్టీ ఎవరు పెట్టారు ఇప్పుడు మీరు నిర్ణయం చేయండి, పార్టీ కల్పన మంది, పార్టీని కల్పించి సృష్టించేది మంది. అయితే దానికి అధ్యక్షుడిగా ఆ రోజు చేశాను కనుక దానికి అడ్వాంటేజ్ తీసుకున్నతను
ఈ పక్క వాళ్ళంతా అతన్ని ఈ రామోజీ వీళ్ళు నేను కరప్ట్ అట ఎవడు నాకు దమ్ముడి ఇచ్చాడో అంటే నేను కరప్ట్ అట ఆ కరప్ట్ వాడు నీకెదు పక్కన ఎందుకు వాడిని తీసేసి నువ్వే తిరిగి రా అంత అని చెప్పి వాళ్ళకి సలహా చెప్పి ఈ కమ్మ గ్యాంగ్ అంతా అతని పక్కన చేరి నన్ను దూరంగా పెట్టాలని ప్రయత్నం దాని సమస్య అంతేగాని పార్టీకి ఆయన సంబంధం ఆయనకి ఏం తెలుసు. ఆ రోజు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చారు, ముగ్గురు ఎక్స్ఎంపీస్ వచ్చారు, అంతా వచ్చి పార్టీ సృష్టించాం. వాళ్ళందరినీ వదిలేసి కాదనేసారు. వాళ్ళు ఏం చేయండి, ఇవాళ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళే ఉండాలి, పాత వాళ్ళు ఉండకూడదు మొదలెట్టి. సరే అయితే నేను ఎమ్మెల్యేని కదప్పుడు ఎమ్మెల్యే వెంటనే రిజైన్ చేసేసి ఈ మిగిలిన ముగ్గురు నలుగురు వాళ్ళు ఇరుక్సం పొజిషన్లో ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది ఆ నెల చేతి వస్తే కానీ బ్రతకలేని వాళ్ళు ఉన్నారు. కనుక నాకు సంకటం ఏర్పడింది ఇదో తీసుకున్న డెసిషన్ వల్ల. వాళ్ళు తిట్టారు కూడా, లేదు మీరు కూడా రావాలి మా అందరం కలిసి వెళ్ళిపోదాం ఎందుకు లేకపోతే ఏ పార్టీ అది సినిమా పార్టీ అట్టగా నాకు ఆదరవే ఓ పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ప్రజలకు ఒక మంచి చేయడానికి మనం కలవ కదా ఈ కల్పన చేసాం. సరే దానికి పిచ్చి మనిషి ఏదైనా సరే ఉంటాను కదా నేను మరల్చుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటే అతను ఫ్యామిలీ మీద డిపెండ్ వాళ్ళకేం తెలుసు వాళ్ళకి ఏబీసీడి రాదు కదా ఫ్యామిలీ మీద డిపెండ్ అయిపోయి దాన్ని దగ్గర బిక్కిరి చేసేది. పైగా అతనికి మైనస్ పాయింట్ ఏంటంటే సొంతం నా పిల్లలు నా ఆస్తి నేను ఆ పిచ్చి ఎక్కువ దాంతో పార్టీ అని పెంచున్నారు. కారణం మెయిన్ రీజన్ అది ఆ స్వార్థం ఒకటి అతను పొడి ఆ స్వార్థం తేజ చంద్రబాబుని తెచ్చాడు వద్దనుకుంది పార్టీ అందరూ వద్దన్నారు. అదే చంద్రబాబు అతనికి కర్కట అయ్యాడు అసలు చావు కారణం కనుక తర్వాత రియలైజ్ ఏడిస్తూ ఉపయోగం రామోజీని తీసేసేయాలని ప్రయత్నం చేశాడు అసలు సీన్లో నుంచి అతని వల్ల కాదు. ఈ లోపలే రామోజీ తెలుసుకుని చంద్రబాబును పక్కగా కొట్టేశాడు. కనుక ఇవన్నీ జరిగిపోయిన సంఘటనలు చరిత్ర చేరడం మరలా చెప్పుకుని ఎందుకు దాని గురించి అయిపోయింది ఎప్పుడో 30 ఇయర్స్ 35 40 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అది. ఇట్ ఇస్ ఆల్ ఓవర్ ఫర్ ది గుడ్ ఆర్ ఫర్ ది బ్యాడ్. రామారావు నడిపిన జీవితం వరస్ లైఫ్ నడిపాడు లాస్ట్. హీ హాజ్ పెయిడ్ హియర్ వాట్ రాంగ్ హీ హాజ్ పెయిడ్ ఫర్ ఇట్ హియర్. కనుక మనుషులు ఇప్పుడు కూడా తొందరపడి మిత్రులు ద్రోహం చేయటం స్నేహితులు తన్ని బయటకు వెళ్ళగొట్టడం ఇదంతా నాదేనని చెప్పి పోజేసుకుంటుంది. మంచి చేతులు దైవ నిర్ణయాలు ఉండవు. కోర్టులు కాదు పై కోర్టు ఉంది, సుప్రీంకోర్టు కాదు దానిపైన కోర్టు ఉంది. దైవ నిర్ణయాల ప్రకారం అతను ఆ విధంగా ఎండ్ అవ్వాల్సి వచ్చింది. సార్ మీకు ఎన్టీ రామారావు గారికి బాగా దగ్గర సంబంధం ఉంది, బాగా మంచి స్నేహితులు, అయితే అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారిని దింపి మీరు సీఎం అవ్వాల్సిన అవసరమే వచ్చింది? అలాంటి ఆలోచనే రాలన్నాను. ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే ఇతను దుర్మార్గంగా ప్రవర్తించి అడ్మినిస్ట్రేషన్ కూడా చేతగాకుండా పాడుపాడు చేస్తున్నాడు, మనం చెప్పిన సలహాలు కూడా వినకుండా ఎవరో సినిమా వాళ్ళు డ్రామాల వాళ్ళు వాళ్ళు కూర్చొని ఇతను కంట్రోల్ చేసి మొత్తం పాడు చేస్తున్నాడు. వీళ్ళపైన అల్లుడు ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు? అల్లుడు మెయిన్ కారణం అండి. మేమిద్దరం వెళ్ళిపడ్డారు అంతేగాని నేను ఆ అంబిషన్ అతను ప్రసిద్ధితో చేస్తాను చెప్పండి. అతను ప్రసిద్ధి అందరూ అవుద్దన్నారు కదా, అపోజ్ చేస్తారు కదా, అది కారే కాదు సర్కమ్స్టాన్సెస్ అలా వచ్చింది. ఐ వాజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్. అంతేగాని మొదటి నుంచి అపోజ్ చేస్తూ గ్రూప్ ఉంది రామారావు, ఆ గ్రూపే కట్టగట్టారు. అదే అతను దేశం విడిచి వెళ్ళినప్పుడు కట్టగట్టలా, అతను ఇక్కడ ఉన్నప్పుడే కట్టగట్టారు, అతను ఇక్కడికి వచ్చినప్పుడే తీసేశారు, అతను లేకుండా ఏమి తీసేయలేదు. వాళ్ళు చాలా పట్టుదలుగా ఉన్నారు. 94 95 సంతకాలు అయినా నేను లాస్ట్లో సంతకం పెట్టాను. కనుక అవి వాలంటీర్గా నేను ఎవరైనా కట్టేయలేదు. ఆ గదిలో ఉండవా అక్కడ పడుకో అని చెప్పారు. అలా ఏ ఎమ్మెల్యే ఎవరినే అడగదు, వచ్చేసి వెళ్ళండి అంటాం.
వాళ్ళు ఎక్కడున్నారో ఉండి పొద్దున్నే గవర్నర్ దగ్గరికి వచ్చారు. అదే కానీ మేము అట్లాంటి పనులేండి, అది అపోజిట్ ఉందండి. వాళ్ళు కట్టేయటం, ఫోటో వేయించుకోవటం, ఎందుకు వాడు మునపై పాడు ఎందుకు సమగ్రం పెట్టాడు? ఇక్కడ ఎవడు పెట్టమన్నా నేను పెట్టమన్నానా? వాడు చేంపురం పోయానా ఎక్కడన్నా? వాడు ఎమ్మెల్యే కోర్టకు పోయానా సంతకం పెట్టమని అడిగానా? ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేశానా? నో. వాడందరూ వాడు సంతకం పెట్టారు. మరి వాళ్ళు ఏదో ఇంకేదో ఆశించేదని పని చేస్తే నేనేం చేస్తాను? పోనీ. మీరు సీఎం అయిన కొద్ది రోజుల్లో దిగిపోవాల్సి వచ్చింది కదా, దానికి కారణం ఏంటి? కారణం ఏముంది, ఎమ్మెల్యేలో వచ్చిన డోలాయమానం, ఇక్కడ సంతకం పెట్టినాడు అక్కడ పారిపోవటం, అక్కడ పోయి నేను పెట్టలేదు ఎప్పుడు పాత సంతకం అని చెప్పి అబద్ధాలు చెప్తాం, ఇట్లా ఇట్లా చెప్పి మార్పు వచ్చి. అంతేగాని అందరూ సంతకాలు పెట్టినాక నేను చేసాను. అది కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ప్రజెంట్ చేసి, ఇది ఆపోజిషన్ లీడర్ మదన్ మోహన్కి ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తాం. ఇది పద్ధతి. నో 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 నో, నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నువ్వే నీకే ఉన్నావు అనే మదన్ మోహన్ కూడా ఉన్నాడు ఆ రోజున అక్కడ ప్రొజెక్ట్. కనుక గవర్నరు ఇన్ఎక్స్పీరియన్స్డ్, కొన్ని తెలివి తక్కువ చేశాడు. మేము ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు కౌంట్ చేసుకోవాలి కదా, చేయలేదు. కొన్ని తర్వాత ఉపేంద్ర ఎమ్మెల్యేలు తీసుకోవాలి, వాళ్ళు కౌంట్ చేస్తే ఎంతో తెలిపోయేది కదా, అదేం చేయలేదు. చంద్రబాబు గవర్నర్ దగ్గరికి మనుషులు తీసుకెళ్తే కూడా వాళ్ళు కౌంట్ చేయలేదు. పివి నరసింహరావు చెప్పేశాడు, చూపిస్తాడు గవర్నర్. కనుక గవర్నర్ రోల్ ఇందులో చాలా ఇన్అడిక్వేట్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇన్సఫిషియెంట్, అబ్నాక్స్. కనుక దాని కారణంగా దెబ్బతింది. అప్పుడు జరిగిన సంఘటన వల్ల గవర్నర్ వ్యవస్థను మీరు తప్పుపట్టే అవకాశం ఏమన్నా? ఆ గవర్నర్ మాత్రం ఇన్ఎక్స్పీరియన్స్ తప్పు. టోటల్గా మన జరిగిన తెలంగాణ, మన తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇలా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి విషయాల గురించి నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ బికాజ్ అన్లెస్ ది ఫ్యాక్ట్స్ ఆర్ నోన్ టు మీ థరోలీ. సో ఫార్ అవర్ గవర్నర్ ఆన్ దట్ డే రామ్లాల్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇన్ఎఫెక్టివ్. లేకపోతే గవర్నర్ ఎక్కడ ఏడుస్తాడంట? నువ్వు డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? డెసిషన్ తీసుకున్నవాడి 100 డేస్ అని కండిషన్ ఎందుకు పెట్టావు? ఏడుస్తుంది నువ్వు ఎడవటం ఎందుకు? హెలికాప్టర్ ఇప్పుడు వెళ్ళిపోతాను ఢిల్లీ అంటాం ఎందుకు? ఇవన్నీ ఎందుకు లేనిపోయింది నన్ను బాధపడటానికి? నాకేమన్నా నాకేమని అడిగానా? నేను అడగలేదే. అతను చాలా గల్లిబుల్ రోల్ ప్లే చేశాడు. తెలియకే తెలుసు కాదు, తెలియక అక్కడ ఆఫీసర్లు మిస్గైడ్ చేశారు, ఇంకెవరినో ఫ్రెండ్స్ మిస్గైడ్ చేశారు తెలియ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ విల్ కాల్ మీ అండ్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ వీ సెడ్ ఈస్ వీఆర్ విత్ డ్రాయింగ్ అవర్ సపోర్ట్ టు రామన్. వీ డోంట్ వాంట్ ఎనీ షీట్ మినిషిప్. అంతేగాని మేము ఇప్పుడు దాని మీద అంబిషన్ ఎందుకు? ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఏంది? ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఎన్నో మినిస్టర్లు చేసి ఎందుకు ముఖ్యమంత్రి ఏంది? దేవర్ ఆ సంఘటన జరిగిన తర్వాత మీ ప్రభావాన్ని ఎందుకు చాటుకోలేకపోయారు? మీ ప్రజల దగ్గరికి ఎందుకు పోలేకపోయారు? వెళ్ళాం. వెళితే ప్రజల్లో ఇతర చేసేదంటే ఒక లారీ రాడు కంకర రాడు ఇచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చి పంపించి రాడు వేయించాడు. మీటింగ్లని చెడగొట్టాడు. మీటింగ్లని తిరుపతిలో చెడగొట్టారు, వరంగల్లో చెడగొట్టారు, వైజాగ్లో కొట్టారు, ఏలూరులో కొట్టారు. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. రామారావే, రామారావు చంద్రబాబు ఇద్దరు ఇద్దరే కదా. రామారావుకు నేర్పాడు చంద్రబాబు, డబ్బు తింటాం నేర్పాడు, డబ్బు కలెక్ట్ చేయడం నేర్పాడు. నేను చేసినంత ఇతనే చేసినంత ఇతను మొత్తం గైడెన్స్ అంతా ఇస్తుంది. అతనికి ఎంత నమ్మకం అంటే చంద్రబాబు మీద, చెన్నారెడ్డి భాస్కర్ రావు కంటే మా అల్లుడు చాలా గొప్పాడు, తెలియగలడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటి తెలివి తక్కువ పనిచేశాడు, అనుభవించాడు. మనం చేసే పనులన్నీ కూడా మనం తప్పు చేసి ఇక్కడ అనుభవించాలి. అనుభవించదు పొగరు కదా హాయ్ హూ అనుకుంటే ఉండదు జీవితం. పైన చూస్తూనే ఉంటాడు, శాటిలైట్ వేసుకుందే ఉంటాడు. కనుక దాని ఫలితం ఏమైంది? నీ మిత్రుడు మిత్రద్రోహం చేసావు,
నువ్వు ద్రోహివి అయిపోతుంది, నువ్వు పనికిరాని మాట్లాడి అయిపోతుంది. నీ అల్లుడితో నువ్వు సాధించింది ఏంటి? మనం సాధించాలని కలిసి వచ్చింది ఎందుకు? జనానికి ఏదో మంచి మాట చేద్దాం చేయలేకపోయాము. ఇద్దరు కొట్టుకున్నారు అనుకున్నారు అంతే కదా. ఎవడు ఇందులో అంబిషన్ ఉన్నాడు వాళ్ళు? నీకెంటూ ఉంటుంది కొత్త కనుక నీకు సినిమా ఇది ఆ కార్లు విజిల్స్ నీకు కొత్త కావచ్చు, నాకేం కొత్త కాదు కదా. నువ్వు నేను తిరిగేటప్పుడు రాష్ట్రం అంతా తిరిగేటప్పుడు నీకు బెడ్ ఎవరు ఇవ్వకపోతే నా బెడ్ మీద పడుకోబెట్టుకున్నవాడు కదా. అలాంటి మిత్రులు నువ్వు రామోజీ మాటలు విని వాడు కరెక్ట్ కరెక్ట్ ఎవడు కరెక్ట్ నాకు ఎవడో జాంకాయ ఇచ్చాడు ఎవడన్నా ఎవడు కరెక్ట్ రామోజీ ఇచ్చాడు నాకు ప్రభుత్వ పొలాలన్నీ కన్నాలేసి రాయించుకున్నాడు ఏమన్నా ఇచ్చాడా? ఒక లూజ్ స్టాక్ నమ్మాడు ఇతను. ఆ కళ్ళు తెరుచుకున్న తర్వాత అతను చంపించాలని ప్రయత్నం చంద్రబాబు రామారావు ఎవరిని రామోజీ అది ముందు అతనికే తెలిసి అల్లుడు పక్క లాగేసుకుంటాం కానీ అని చరిత్ర నా బుక్లో అన్ని ఏది వదిలిపెట్టలే ప్రతి ఒక్కటి రాసి. ఇప్పుడు రామారావు గారికి సావు కారణం కూడా ఒక రామోజీ గారు అంటారా మీరు? అంతే కదా, కక్ష పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది? ఎందుకు వచ్చింది వాళ్ళు అందరికీ పెట్టారు? నేను పార్టీకి చాలా ఖర్చు పెట్టాను, డబ్బు ఉండని ఇంటాడు పెడితే అతను చాలా డబ్బు పిచ్చి చాలా పిచ్చి రామారావు. ఎవరికి 10 రూపాయలు చెబుతారు ఏంటి? నువ్వు మా పార్టీకి పనిచేసావా? నీ పేపర్ సర్క్యులేషన్ పెంచుకుని డబ్బు అంతా పోయేసుకుని నా పార్టీ వల్ల నువ్వు డబ్బు పే చేయాలంటావేంటి? అప్పటికి నేను అతను కలిసే ఉన్నా మాట బ్రదర్ ఇతను ఏం చేద్దాం అన్నాడు. రాజ్యసభకు ఏమైనా పోతాడు అడుగుతాడు అడిగాడు నాకు వద్దాను. వాడి రాజ్యసభ ఎందుకయా? వాడి నా పదవే కావాలి అడిగి అని బూతులు తెచ్చాడు నా ఎదుట. కనుక ఇలాగ ముప్పట్లో శిష్యు పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడ నన్ను బలిపోసిన పరిశ్రమ చేసి వీడే చేశాడు ఇదంతా అని చెప్పి నన్ను చేశాడు. మొన్న అయ్యని బయటపెడితే యాడ్ పెరిగింది ఇంకే ఇట్లా సెల్ ఫోన్లో వస్తుంటాయి. వాళ్ళందరూ వచ్చి రోజు 2-3 తీసుకుపోతూ ఉండేవాడు. అదంతా చూపించారు. చూపించేటప్పుడు జనం అంతా కూడా కళ్ళు తెరిచి ఊరు వచ్చేవాళ్ళు ఎంత మోసం చేశారు. ఆ సినిమా ఏదో ఒకటి తీశారు కదా మీద, అక్కడి నుంచి తీసి బయటపడ్డాడు. మొత్తం బయటపడి తిట్టడం వల్ల ఆ సినిమాకి ఎవడో పోనేవాడు ఫెయిల్ అయిపోయి. నిజం తెలుసుకుంటే నిజం ఎట్లా అవుతుంది? సత్యధర్మాలతో ఏర్పడిన భారతదేశం, సత్యము ధర్మం లేనిదే ఉంది? నేచరే సత్యము ధర్మం, దాని డ్యూటీ దానికి చేస్తుంది. నేచర్ మనం ఎక్కడ ఉందాం? కనుక ఆ ధర్మం పాటిస్తే మంచిగా ఉంటుంది, ఆ సత్యాన్ని తప్పితే రంగపడుతుంది. అది పరిస్థితి. సార్, ఇప్పుడున్న రాజకీయాలను చూస్తే చంద్రబాబు నాయుడు మొత్తం అంతా కోల్పోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు పార్టీ నిలబడుతుందా నిలబడదా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అతనికి ఇంకా పార్టీని నడపగలను అనే శక్తి ఎందుకు వచ్చిందంటే 39% ఓటింగ్ ఉంది, 49 జగన్కి వచ్చింది, ఇతనే 39 వచ్చింది ఆపోజిట్ క్యాండిడేట్. కనుక ఐ కెన్ రివైవ్ అని చెప్పే ఫీలింగ్ ఉండొచ్చు. రెండోది, ఆంధ్రదేశంలో 2-3 వర్గానికి తావులేదు ఇప్పటి వరకు. రెడ్డే కామ వాళ్ళిద్దరే పవర్ సెంటర్స్. వాళ్ళ సైడ్నే జనం అంతా అటో ఇటో చేస్తుంది, వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు, తనుకుంటారు. కనుక ఆ సందర్భంలో నా పార్టీ నేను నా సామాజిక వర్గానికి నేను హెడ్గా ఉంటాను అనే భావన అతను ఉండవచ్చు. అదే సామాజిక వర్గం అతన్ని రిజెక్ట్ చేసిందని అతను అనుకోడు. ఎంతసేపు ఈ జగను హరిజన్ క్రిస్టియన్ ఓట్ల వల్ల గెలిచాడు అంతేగాని దాని మధ్య వస్తాను అనుకుంటాడు. అది కూడా ఎట్లా అయింది? ఇప్పుడు ఆ పక్కని రెడ్డీసు, హరిజన్సు, హరిజన్ క్రిస్టియన్సు, మాల బాధ్యులు అంతా ఆ సైడ్ పోయారు.
అదొక గ్రూప్ అయిపోయింది. ఇది ఏమిటి ఇప్పుడు ఏంటంటే కాపులు దే ఆర్ ప్లేయింగ్ ఏ బ్యాలెన్సింగ్ రోల్, దే వెంట దే హ్యావ్ బెనిఫిటెడ్ దెమ్ జస్ట్ జగన్తో ఉన్నారు. ఇటెవరున్నారు కమ్మాస్ రాజూస్ బ్రాహ్మిన్స్ కౌంట్లు వెళ్ళి చాలా కొద్ది మంది కదా. అంతేగాని ఆ సెక్షన్స్ అలాగే నడుస్తున్నాయి ఇప్పటికీ, అలాగే నడుస్తుంది. కనుక నాకు ఛాన్స్ ఉంది అని అనుకుంటాడు, లేకపోతే ఫైట్ చేయకపోతే అలా చేస్తారేమో, పట్టుకుంటారేమో. ఎంత ధనం విపరీతంగా సంపాదించాడు కదా, అవన్నీ బయటకు వస్తాయని చాలా అవకతవకలు మైనస్ పాయింట్లు ఉన్నాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి కనుక నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే కొంత అండగా ఉంటుందని నడుపుతున్నాడు. బట్ హీ కాంట్ రన్ ది షో ఫర్ ఎ లా, హీ కాంట్ రన్ ది షో. నన్ను బీజేపీ వాళ్ళు అడిగారు అదేంటి సిచ్యువేషన్ ఎట్లా, యాజ్ లాంగ్ యాజ్ హీస్ దేర్ ఆ సోషల్ సెక్షన్స్ బట్టి రావు, ఎందుకంటే వాళ్ళకేదో ఒక లీటర్ ఉన్నాడు ఉండలే అనుకుంటారు. ఇప్పుడు అతని మీద ఉన్న కేసులు అవి మీరు బయటికి తీసి అతను ఎక్కడికో తీసుకుపోయేదో చదివి చేస్తే వదిలేస్తారు వాళ్ళు, అక్కడ ఉండరాడు, రెడ్ల సైడ్కి వెళ్ళరు. కనుక సాల్ టైమ్ విల్ డిసైడ్ హూ యా మైట్ విత్ టెల్ ఆల్ దీస్ థింగ్స్, టైమ్ విల్ డిసైడ్ అని చెప్పాను అండి. కనుక ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే స్టేల్మేట్. ఇప్పుడు బీజేపీ గవర్నర్ ఆంధ్రాలో పవర్ లాక్కుందామంటే సాధ్యం కాదు, ఎందుకంటే ఇటు రెడ్లు లాక్కుపోయారు. వాడు ఎవడో సినిమా తీస్తున్నాడు అన్నాను, కమరాజ్యంలో రెడ్లరా, కమరాజ్యంలో రెడ్ల ప్రభుత్వం అని. అట్లాగే అలా లింకప్ అయిపోయినాయి వీళ్ళకి తాగులేదు. పైగా వీళ్ళ మనిషి చాలా వీక్ మనిషి, అక్కడ పార్టీ అధ్యక్షుడు కనుక ఏ పార్టీ అధ్యక్షుడు ఎవరో బీజేపీ గుట్టుది ఆయన, బీజేపీ బీజేపీ ఆయన ఇటు రెడ్డి గారు కమ్మాలి. కనుక ఏ విధంగానూ ఈ సెక్షన్స్ని అట్రాక్ట్ చేయలేడు. కనుక టైం పడుతుంది, టైం పడుతుంది. వాళ్ళు కూడా మంచి వాడిని సెలెక్ట్ చేసుకోవడం పెట్టడం ఏంటి, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఏకపోవడం మిగిలిన పార్టీలని జగన్కి అగనిస్ట్గా ఉన్నాయన్నీ బీజేపీలో చేరిపోయి ఒకటైపోయి అపోజిట్ ఏదో సంథింగ్ హ్యాస్ టు హ్యాపన్, ఏమవుతుందో తెలియదు. సార్, చంద్రబాబు నాయుడు ఇంతవరకు లాస్ట్ 5 ఇయర్స్లో చేసిన అక్రమాల మీద ఎప్పుడు రాబోతుంది సిబిఐ, ఎప్పుడు ఏమవుతున్నారు? ఒక బీజేపీ పర్సన్గా ఏం కేసులు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు కదా. కారణం ఏంటంటే వీ నెవర్ థాట్ that power will be caught by ED. Power is caught now by ED. Rep 27th power attend avvali. Adigaru mi press vaadu. Indavaru eppudu jail chodaledu kada ani nenu chodaledu. Mari ippudu pampisthadu. I will go, what is that? Annadu. Kanaka enni entante pedda pedda maha maha nayakulani cheppi sara ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాజకీయాల్లో లీడ్ చేసామని చెప్పేవాళ్ళంతా కూడా ఎక్కడో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు వాళ్ళు దొరికినప్పుడు బయటపడినప్పుడు వాళ్ళ ఇమేజ్ అంతా పడిపోయింది. చంద్రబాబు దగ్గర ఉన్న క్వార్టరీని బీజేపీలో చేర్చుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు వీక్ చేస్తున్నారా, పార్టీని వీక్ చేస్తున్నారా, ఏంటి బీజేపీ? చంద్రబాబు ఇస్ ఏ కన్నింగ్ ఫెలో, ఇస్ నాట్ ఎ ఫెయిర్ ఫెలో. హీ వాంటెడ్ టు గో టు యూరోప్ ఫర్ రెస్ట్. పెడుతూ పెడుతూ ఒకటి ఎంపీని వేరేతో చేరుకుంటుంది. ఎందుకు? ఈ వాంట్స్ నడ్డా, అక్కడ ఒక స్థానం కావాలి అతను. ఇతని గురించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆ 45 ఎంపీలు రోజు చెప్తున్నారు, మాకు 35% వచ్చింది, 39% వచ్చింది, మేము మీరు ఏకమైతే తన్ని పారేయచ్చు అది ఇది అని చెప్తూ ఉంటారు. ఫర్ దట్ హీ నీడ్స్ ఎ ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ కోసం వీళ్ళు నలుగురిని పంపించాడు. పంపించి అటు వెళ్ళినట్టే వెళ్ళి యూరోపు వీళ్ళు చనిపోయినా కంటే మళ్ళీ వస్తుంది. కనుక అదే టిక్లీష్ పిల్ల. అంటే చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన ఎంపీలు చంద్రబాబుని కొమ్ము కాయడానికే బీజేపీలో చేరారంటారు? అంతే, అతను చేర్పించాడు. ఒక బీజేపీ సభ్యుడిగా ఇంకో బీజేపీ సభ్యులను అంటే ఏమని అనుకుంటారండి? బీజేపీ, మీరు ఒక బీజేపీ సభ్యులు కదా ప్రస్తుతం,
వాళ్ళు కూడా బీజేపీలో ఉన్నారు కదా? ఉన్నారు. ఏమంటారు అప్పుడు మీ కామెంట్ను వాళ్ళు వింటే వేరే ఏమంటారు? వాళ్ళు ఖండించవచ్చు, దానికే ఉంది. నాకు ఫ్రీగా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా మా అనుమానాలు ఇవి. అంతేగాని పార్టీ పరంగా నేను చెప్పటం లేదే, పార్టీ పరంగా నేను చెప్పకూడదు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడినాడు, అనుమానాలు వ్యక్తి చేసి చెప్పకూడదు. ఇది వ్యక్తిగతంగా బయట మీరు అడుగుతున్నారు కనుక విషయం. అంతేగా పార్టీకి నేను చెప్పేది ఎలాంటి నష్టం జరగదు, కారణమే ఇతను అలా చేసి ఉంటాడు అని. నెక్స్ట్ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎలాంటి స్థానాన్ని సంపాదించబోతుంది, ఎలాంటి ప్రాబల్యం సంపాదించబోతుంది? బీజేపీ మీద చాలా మంచి అభిప్రాయం ఉందండి. బాగా చేస్తున్నాడు, మోడీని బట్టి బాగా చేస్తున్నాడు, దేశాన్ని బాగా కాపాడుతున్నాడు, బార్డర్స్ కాపాడుతున్నాడు, వ్యతిరేకులంతా మంటపెడుతున్నాడు అనే ఫీలింగ్, మంచి మార్క్స్ ఉన్నాయి ఇప్పుడే. ఈవెన్ ట్రంప్ లాంటి వాడే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది కంట్రీ అని అన్నాడు. ఎన్నడు మనం గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనుకునేవాడు, ట్రంప్ లాంటి వాడు ఆ మాట అన్నాడు. సో అతన్ని ఈజ్ ఎంత దూరం పొగిడారంటే కొండ చివరికి దాకా పొగిడారు, హిల్ట్ టు ది హిల్ట్. కనుక ఇప్పుడు ఆయన ఉన్నంతకాలం ఆ పార్టీకి ఢోకా లేదు, ఆయన ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తాను, ఈ డబ్బు తిన్నాళ్ళని, ఈ బ్యాంకులని వీటిని నాశనం చేసిన వాళ్ళందరినీ పట్టుకుంటున్నాడు, మంచి పని చేస్తున్నాడు. నాకు డబ్బు లేదని బాధ లేదు, ఆ ఉన్నాటి డబ్బు అంత దొంగ డబ్బు బయటకు తీస్తున్నాడని సంతోషం ఉంటారు జనం. జనం నేచర్ ఇది. కనుక ఆయన మంచి పనులు చేస్తున్నాడనే ప్రజలు, ఆయన ఇప్పుడు ఎవరు కలిసి నా ఫీలింగ్ కూడా బాగా చేస్తున్నాడు. ఈజ్ అ డార్లింగ్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ. నువ్వు ఏ దేశాలైతే మా దేశం రావద్దు, నువ్వు ముస్లిమ్స్ అందరం చంపావు, అది ఇది అని అపోజ్ చేసినాయో చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, అదే దేశాలు ఈరోజు వీసా లేదు ఏం లేదు, నువ్వు మా ఊరు రావాలి మా ఊరు రావాలని తీసుకుపోతుంది. ఏమిటంటే అతనికి భగవత్ శక్తి, ఏ భగవత్ శక్తి అయితే వద్దందో ఆ భగవత్ శక్తి కావాలి. సార్, నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ తర్వాత వచ్చే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష పార్టీ ఏది, ఏది పోటీ ఇవ్వాలి? ఇట్ ఈస్ టూ లాంగ్ ఎ రోప్, అప్పుడే మనం చెప్పలేము. ఎందుకంటే దట్ యంగ్ మ్యాన్ ఈజ్ ఎన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఈవెన్ ఇన్ పొలిటికల్ ఈ కుచితాలకి ఇది కూడా కొత్త, అంత పక్కగా ప్లాన్లు ఏమి వేయలేడు. ఏదో అక్కడ ఏదో ఆ చిన్న చిన్న మర్డర్స్ వతగూలు అయ్యే అక్కడ ఆ ఏరియాలో ఇదే కానీ, ఈ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో అతను స్థానం బదిలీ చేసుకునేంత ఇది లేదు. కనుక ఎట్లా జరుగుతాయో చూడాలి. ఈజ్ మేకింగ్ సమ్ అటెంప్ట్స్, ఏదో అమ్మఒడైనా అయ్యవాడైనా అది అని ఇది అని పెడుతున్నాడు, వాటి రియాక్షన్ ఎట్లుంటుందో కూడా చూడాలి. ఎందుకంటే గ్రామంలో పెరిగిన వాడిగా నేను చెప్తున్నా, గ్రామంలోకి అదే గ్రామంలో చదువుకున్న కుర్రాళ్ళైనా వార్డు వార్డు వచ్చి ఇంటికి పోయి మీకు కూరగాయలు వచ్చినాయా, నూపు వచ్చిందా, నువ్వు వచ్చిందా అని ఇలా పోయి అడుగుతుంటే వాళ్ళు సహించరు. గ్రామ పెద్దలు ఎవరు పరిమాణాలు జోడుకుని ఎంతో చేయడం తిరుగుతున్నారంటే నేను అనుకుంటాను అది అంత సక్సెస్ అవుతుందని అనుకుంటాను. వాళ్ళు దే ట్రెడిషనల్లీ దే ఆర్ అకస్టమ్ టు మున్సిపల్ కరణం, అది తీసేసి రామారావు చాలా అన్యాయం చేశారు. కేవలం దే వాంట్ ఓన్లీ మునసపు కరణం, వాళ్ళతోనే పని. ఎటు వాళ్ళు ఉంటారు, వీళ్ళెవరి చదువుకుని కుర్రాళ్ళు వీళ్ళు ఎళ్ళమిడి వస్తే ఎందుకు సహిస్తారు, వాళ్ళు సహిస్తారు. కనుక అది అంత సక్సెస్ అవుతుంది నేను అనుకోవాలి. కనుక అతను పెట్టిన స్కీమ్స్ చూడాలి, డబ్బు ఏది ఏంటన్నిటికీ, అసలు డబ్బు ఏది ఎక్కడ జనరేట్ అవుతుంది, నీకు ఏ కంపెనీలో లేవు, ఏడు లేకుండా అగ్రికల్చరు ధాన్యం మీద అదేది మన కమర్షియల్ ట్యాక్స్ మీద వచ్చే డబ్బు, తాగుడు మీద వచ్చే డబ్బు తప్ప ఏం డబ్బు ఉంది, జనరేషన్ ఏముంది, ఏమి లేదు కదా. కనుక అతను
ఐ హ్యాడ్ టు సీ ది మెటల్ ఆఫ్ దట్ బాయ్. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవరు మిత్రులు, టీడీపీ వైఎస్ఆర్ సిపి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇంకా బయటికి రాల నా లెక్కలు, పార్టీ వాడంగానే చెప్తున్నా. దాని వేళ్ళు పూర్తిగా పూనుకోరా, జనంలో ఉంది ఫీలింగ్ ఈ ఏదో పార్టీల కంటే బీజేపీ మంచిది. దాన్ని క్యాష్ చేసి తిరిగి ఆ క్యారెక్టర్ ఉన్న పర్సనాలిటీ ఇంతవరకు రాదా అక్కడికి. మరి మీరు ఎందుకు వెళ్ళరు అని అడగవలసింది. నేను హైదరాబాద్ 60 ఏళ్ళేంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాను. సరే బాబు ఏదో తెనాలి ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే కనుక. కనుక ఇప్పుడు నేను అక్కడ వాడిన ఇక్కడ వాడిన అంటే ఎక్కడ వాడిని కాదు అందరు వాడినాను. కనుక ఈ సందర్భంలో వాళ్ళు నన్ను ఏం చేయమంటారో ఏమిటో ఇంతవరకు ఏమి క్లారిటీ చేయలేదు. ఎప్పుడు వాళ్ళు దగ్గర వస్తారు ఆట తెప్పిస్తారు, హాట్ వాటర్ తెస్తారు. బీజేపీకి ఎవరు అనుకూలం అని, బీజేపీ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి అనుకూలంగా దేనికి మెయింటైనింగ్ బ్యాలెన్స్ దే ఆర్ నాట్. ఆ 4 ఎంపీని చేర్చుకున్న వల్ల అలా ఎంట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు దే న్యూట్రల్, దే హావ్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్ యాజ్ ఫార్ ఎస్ ఆంధ్ర ఇస్ కన్సర్న్ సో ఫార్ ఐ నో ఇట్. ఒకప్పుడు బీజేపీకి వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉంది అనే వార్తలు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే పొజిషనే ఉందా, లేదంటే టీడీపీ 4 ఎంపీలు ఇటు రాగానే అటు ఏమైనా మారిందా? నాకు అలాంటి సంబంధాలు ఏర్పరచుకున్నట్టు నాకు ఇక్కడ న్యూస్ లేదు. సార్ నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది రాజకీయం ఫ్యూచర్? నేనంటే చెప్తాను, భగవంతుడు నిర్ణయం చేసేది. కానీ అతని గమ్యం ఏమిటో నాకు తెలియట్లేదు. యాజ్ ఎ పాలిటీషియన్గా అంతవరకు కామెంట్ ఫ్యూచర్లో ఏమన్నా బీజేపీలో కలిసిపోయే అవకాశం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారు? నేను ఊహించలేదు అలాంటి ప్రవచనాలు ఏమైనా వెనకాల నుంచి జరుగుతున్నాయని మీకు ఏమన్నా? ఏదో అమెరికాలో మీటింగ్లో ఇక్కడ మాట్లాడారు రామ్ మాధవ్ వాళ్ళు వీడని విన్నాను, చూశారు. అంతేగాని ఏం జరిగిందో ఏమి తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన పెడితే ఇప్పుడు మన తెలంగాణకు వస్తే తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ బీజేపీ ఎలా పుంజుకునే అవకాశం ఉంది, ఎంతవరకు అవకాశం ఉంది బీజేపీ? తెలంగాణలో టీఆర్ఎస్ 1 తగ్గింది, అది సీట్ల రూపంలో ఎట్లా వస్తుంది ఎన్ని వస్తుంది అది చెప్పలేను, కానీ 1 తగ్గింది. అతని మీద ఉన్న క్రేజ్ తగ్గిపోయింది, బాగా ఉన్నాడు బాగా చేస్తున్నాడు అని మాట్లాడలేదు. ఇంటర్వ్యూడని ఎవరితో మాట్లాడని అది ఇది రకరకాలుగా చెప్తుంటారు నా దగ్గరికి వచ్చి. కనుక ఇదివరకు ఉన్నంత వన్నా లేదు. దే ఆర్ టెస్టింగ్ దే డెస్టినీస్ ఇన్ దిస్ 41 బై ఎలక్షన్ హైదరాబాద్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు ఉత్తమ్ భార్య అని. అంతేగాని ఇతర క్రేజ్ లేదు. 25 అక్కడ కమిటీ సభ్యులు పెట్టారు కదా సార్ టీఆర్ఎస్ తరఫున. నెక్స్ట్ బీజేపీకి హరీష్ రావు గారు వెళ్తారనే ఉద్దేశంతో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పేసి ఒక ప్రజల్లో నాన్న. ఎవరు హరీష్ రావు గారు? హరీష్ రావు గారు బీజేపీతో హరీష్ రావు గారిని తొక్కి పెడుతున్నారు అని రూమర్సే. కానీ బీజేపీ వాళ్ళు కడుపు నిండా ఉన్న మనిషి ఎవరన్నా ఇలాంటి ప్రయత్నం చేస్తాడా? ఆయనకంతా కడుపు నిండా ఉంది కదా. సోద నుంచి మంచి లెటర్స్ వస్తే తీసుకునేదని కొంత చేయాలని ఉంటుంది. అంతేగాని ప్రభుత్వాలను పట్టగొట్టాలని అది అది ఆడు కొనుంటాడు. నాకు ఎక్కడ కనపడదు. నెక్స్ట్ బీజేపీ తెలంగాణలో ఎలాంటి రోల్ చేయబోతుంది సార్? దేర్ ఆర్ సమ్ గుడ్ ఛాన్సెస్ ఇన్ తెలంగాణ బీజేపీకి, ఎందుకంటే ఇది
చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరో ఒకరు దీని గురించి మాట్లాడటం, ఎవరో ఒకరు ఈ పార్టీ ఉందని తిరగటం, పార్టీ ఆఫీసు ఉంది కనుక ఇక్కడ ఒక పార్టీకి ఎస్టాబ్లిష్. ఆంధ్రలో పరిస్థితి వేరు. ఆంధ్రలో జనంలో ఉంది, దాన్ని మలచాలి. మలిసే మనిషి కావాలి, ఆ నాయకుడు కావాలి. నెక్స్ట్ మీకు బీజేపీలో ఎలాంటి స్థానాన్ని మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి స్థానం మీకు ఇచ్చే అవకాశం ఉంది? నేను నాకు కోరిక చేత నేను ఏదో పొజిషన్ ఇస్తావారని ఇవ్వమని అడిగి నేను పార్టీలో చేరుతాను. నా డిసడ్వాంటేజ్ నాకు తెలుసు, ఐఎంఐటీ ఫోర్ నో కనుక వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఇట్ ఈస్ అప్ టు దెమ్. అంతేగాని నేను పలాంది ఇవ్వమని పలాంది ఇవ్వద్దని అలాంటి సందర్భం రాలేదు, మాట్లాడలేదు. నెక్స్ట్ తెలంగాణకి విద్యాసారావు గారిని సీఎంగా అనౌన్స్ చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు అని ఒక ప్రజల్లో ఇది ఉంది. రూమర్స్ దానికి మీ ఒపీనియన్? రూమర్స్ మీద కామెంట్ చేయడం మంచిది. సలే రూమర్. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఎవరైతే సీఎం పోస్ట్కి బాగా సరిపోతారు అనుకుంటున్నారు బీజేపీకి? ఉన్న ప్రజెంట్ లక్ష్మణ్ యాక్సెప్టబుల్ పోయారు. ఇది నాట్ ఏ కాంట్రవర్షియల్ ఫిగర్. యాక్సెప్టబుల్ కాకపోతే ఇక్కడ రెడ్డి వర్గం సమాజ వర్గం యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని అనుకుంటారు. చూడాలి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది డెసిషన్స్ టేకెన్ బై దిస్ అంటే. బీజేపీలో మీకు నేషనల్ పదవి కోరుకుంటారా, ఒకవేళ ఇస్తే స్టేట్లో పదవి కోరుకుంటారా? నేను చెప్పాను, ఏది కోరుకోను, ఏది కోరుకోకుండా వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే అది ఏదైనా నేను పనికొస్తాను, సూట్ అవుతాను. ఈవెన్ అట్ దిస్ ఏజ్ ఐ కెన్ బి యూస్ఫుల్ అని అనుకుంటే అది వేరు. అంతేగాని నేనుగా పలాంది ఇది కాదు అది అది కాదు ఇది అని అట్లా. ఏ రాష్ట్రానికైనా గవర్నర్గా పంపిస్తే మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు గవర్నర్. నాకేం అలాంటిది ఏం చెప్పలేదు ఎవరు. అంటే మీకు అవకాశం ఇస్తే మీకు దృష్టిలో ఒకటి ఉండి ఏదైనా పరిశీలిస్తారు, వాటిపైన ఏదన్నా మీరు? నాకేమి రాలేదు. ఒకళ్ళు ఇస్తే అవకాశాలు ఇస్తా. అదంతా హైపోథెటికల్. హైపోథెటికల్ కోసం రిసిప్ట్స్ అండ్ బర్డ్స్ దానిమే కామెంట్ అట్లా. సార్ మీరు బీజేపీకి ఒక ఆంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, బీజేపీకి ఎలాంటి మీరు సపోర్ట్ ఇవ్వబోతున్నారు, మీ రోల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ది స్ట్రైకింగ్ పర్సనాలిటీ ఇట్సెల్ఫ్ విల్ బి యూస్ఫుల్ టు దెమ్. ఫలానా ఫలానా వాళ్ళు లైక్ చేసి పార్టీలోకి వచ్చారు అనేది ఒక ఇంప్రెషన్ ప్రజల్లో ఉంటుంది. గోడ మీద బిల్లి ఓటంగా ఉండేవాళ్ళకి ఒక డెసిషన్ తీసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అంతటైనా అంత అన్నీ చూసిన ఆయన పార్టీలో చేరాడు కనుక మంచిదే పార్టీ అని చెప్పే భావం ఒకటి ఖచ్చితంగా ఏర్పడు. ఆ విధంగా సార్ మీరు చాలా పెద్దవారు, రాజకీయాల్లో కూడా చాలా సీనియర్. మీరు లోకల్ లీడర్ కాకుండా నేషనల్ లీడర్. మీరు ప్రజలందరికీ అన్ని రాష్ట్రాల్లో చాలామందికి తెలిసిన వాళ్ళు. అలాంటి వారు నేషనల్ వైడ్గా ఎలాంటి పదవి అయితే మీరు న్యాయం చేయగలరు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ బియాండ్ మై పర్సెప్షన్. ఇట్స్ ఎ పార్టీ అఫేర్. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు అనుకున్న తీసుకున్న డెసిషన్ అవి నేను ఎట్లా కామెంట్ చేయగలను? ఉథోపియన్. చివరిగా సార్, మన తెలుగు రాష్ట్రాల్లో వారికి కానీ, భారతీయ తెలుగు ప్రజలకు కానీ, భారతీయ మీ అభిమానులకు కానీ, భారతదేశంలోనే మీ అభిమానులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, వచ్చే రాజకీయ నాయకులు కావచ్చు, మీరు ఇచ్చే సీనియారిటీ ప్రకారం మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? బీజేపీ చాలా క్లీన్ పార్టీ ఇప్పుడు దేశంలో. ఎక్కడ వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసినట్టు ఎక్కడ నిరూపించలేము. అలాంటి పార్టీలో యువత, ఈ రాజకీయాల్లో ఉన్న పెద్దవాళ్ళు చేరి దాన్ని స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా రాజకీయంగా లబ్ధి పొందితే బాగుంటుందని చెప్పి నా సందేశం. లాస్ట్ క్వశ్చన్, మోడీ గారు
ఇప్పటికి రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు, మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నాయా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉందనుకుంటారు? ఇప్పుడున్న మూమెంట్ని బట్టి ఎన్ని మార్కులు వేస్తారు? ఎన్నిసార్లు అయినా అంత ప్రైమ్ మినిస్టర్ అవడం మంచిది. నెహ్రూ 3 సార్లు 4 సార్లు అయ్యాడు, ఇందిరా గాంధీ అవి కూడా 3 సార్లు 4 సార్లు అయ్యాడు. అలాగా వాళ్ళని కంపేర్ చేయటం మంచిది కాదు కదా మనకెందుకు. బట్ ఈ డిజర్వ్స్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూషన్. సార్ ఒకప్పుడు ఇండియాలో కాంగ్రెస్ ఒక్కటే అత్యధిక మెజారిటీ సీట్లు సాధించి ప్రధానమంత్రి సీట్లో కూర్చునేవారు. ఆ పద్ధతిని చాలా రోజుల నుంచి మనం చూడలేకపోయాం. కొన్ని 20 సంవత్సరాల నుంచి ఆ పద్ధతి లేదు దాదాపు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకే పార్టీ బీజేపీ అన్ని స్థానాలను సంపాదించి ఒకే పార్టీ ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటం వల్ల మీ అభిప్రాయం ఏంటి? వచ్చే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కంటిన్యూషన్ ఉండింది, దానివల్ల లాభాలు ఏమి వచ్చినాయి అని బేరీస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈయన ఇట్టాగే కంటిన్యూ అయితే ఇంకో 17 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే లాభాలు ఏంటి అని మీరు ఎస్సెన్స్ అడుగుతున్నారు. ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు ధైర్యంగా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. రాజకీయ స్టెబిలిటీ ఉంటే కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయటానికి రాదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీస్కి జరగకుండా ఏ కంట్రీ కూడా డెవలప్ కాదు. ఆ విధంగా కావాలంటే ఒక సివిలైజ్డ్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం. కనుక ఆయన కంటిన్యూ అవ్వాలి, కనీసం ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన అలాగే ఉంటే దేశం సుభిక్షంగా అవ్వాలి అని భావించేవాళ్ళు నేను. సార్ లాస్ట్ చివరిగా వచ్చిన క్వశ్చన్ సార్, మీరు మీ జీవితం అంతా దాదాపు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు ఉన్నారు. మీరు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత టీడీపీలోకి వచ్చారు, తర్వాత మళ్ళీ బయటలో కాంగ్రెస్ పార్టీలో ఉండటం కాదు, ఇందిరా కాంగ్రెస్ సృష్టించిందే నేను అన్నారండి. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్కి తేడా ఏంటి? రాహుల్ గాంధీ గారు రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా? ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా? మాట పక్కన పెట్టి ఆ పార్టీలో నిస్సారం, ఆ పార్టీలో ఇంకేం చేయలేదు, మన పని అయిపోయింది, ఆ పట్టుదలగా ఉండి పార్టీని నడిపించాలనే భావాలు ఉన్న మనుషులు తగ్గిపోయారు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా స్వార్థం పెరిగి వాళ్ళ ఇష్టం వచ్చిన మనుషుల్ని చీఫ్ మినిస్టర్కి పెట్టడం, ఇక్కడ లోకల్గా ఏమనుకుంటున్నారో అని తెలియకుండా వాళ్ళ మనుషులు తెచ్చి రుద్దటం, ఇవన్నీ ఈ పిచ్చి పనులన్నీ చేసేటప్పుడు జనంలో ఒక విధమైన నిగూఢమైన ఫీలింగ్ వచ్చింది ఈ పార్టీ లోపల. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా, బీజేపీ సడన్గా కట్టిన మీదకి వచ్చింది అనుకోవడం కరెక్ట్గా. బీజేపీలో వాజ్పేయి కొన్నాడు, పరిపాలన చేశాడు, వారి ఆధ్వర్యం ఉన్నాడు, వారి పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అది, కనుక వాళ్ళు చేసేవి కరెక్టు అని ప్రజలు బాగా యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి సందర్భంలో అది ఎక్కువ కాలం మనగలిగితేనే మంచిది మన దేశానికి ప్రజలకి, ఎక్కువ కాలం ఉండాలి. అందుకనే ఒక థింకింగ్ కూడా ఉంది ఇంటలెక్చువల్స్, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ పెడితే మంచిది. ఈ చిన్న చిన్నగా పార్టీలు ఏమి తీసేస్తు నలుగురు ఐదుగురు కలిసి ఒక పార్టీ పెట్టు, ఇదంతా ఏంటి? ప్రెసిడెంట్గా నుంచో పెడితే ఆ ప్రెసిడెంట్ని కలిస్తే వాడే సెలెక్ట్ చేసుకుంటాడు మినిస్టర్ని, అమెరికా వాళ్ళకి వాడే చేసుకుంటాడు. సరే అది మంచిది అని చెప్పే భావన ఇంటలెక్చువల్స్లో ఉంది, అక్కడక్కడ డిస్కషన్స్ జరిగినాయి. సార్ మోడీ గారు చాలామంది అని సీనియర్ మన్మోహన్ సింగ్, మురళీమోహన్ సింగ్, మురళీ మనోహర్, తర్వాత అద్వానీ, ఇలా సీనియర్లని చాలా పక్కన పెట్టాడు. జస్వంత్ సింగ్, తర్వాత వీళ్ళని అప్పట్లో క్యాబినెట్లో పనిచేసి వాజ్పేయి క్యాబినెట్లో పనిచేసి ఎందుకు సీనియర్ల పైన ఎక్కువ వాళ్ళ భాషలో వాళ్ళ ఆలోచనలో మనం ఎప్పుడు దూరి ఈ పర్సనల్ వ్యవహారం తెలుసుకోవాలి.
కనుక నిజంగా అక్కడ ఏం జరిగిందో ఏంటో మనకు తెలియదు. కనుక దాని గురించి నేను కామెంట్ చేయడం అనేది తగిన వాడు కాదు. ఎందుకో ఎందుకు జరిగిందో అది. బట్ ఈవెన్ టుడే మోడీను ఆధ్వర్యం మాట్లాడుకుంటారు, ఆయన ఇంటికి పోతూ ఉంటారు. ఈయన మాట్లాడే వేరే, తర్వాత ఏమిటో మనకు ఆ లాజిక్ ఏమిటి తెలియదు కదా. కానీ దాని మీద కామెంట్ చేయడం అది ఏమిటి. ఇప్పటికీ సన్నిహితంగా ఉంటారు, స్నేహితంగా ఉంటారు, మీటింగ్లు కూర్చుంటారు, ప్లేన్లు తీసుకెళ్తూ ఉంటాడు. మరి ఏమిటి, ఎక్కడొచ్చింది ఆ విభేదం, ఎందుకని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడని అనేది అదంతా చాలా పర్సనల్. ఆయన సమాధానం ఆయన అడగా, అంతేగాని మనం ఎట్లా ఎక్స్టెక్ట్ చేయగలవుది. మనం ఏం చేసినా కూడా ఊహ కానదవుతుంది. నెక్స్ట్ మన సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రం రూల్ చేయబోతున్నారు సార్, కర్ణాటక తర్వాత బీజేపీ? సౌత్ ఇండియా కర్ణాటక తర్వాత మన సౌత్లో ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర తెలంగాణ, తెలంగాణ ఫస్ట్ ఉంటుంది. తెలంగాణ ఫస్ట్ చేయబోతున్నారు. ఓకే, అందులో మీ పాత్ర ఏంటి సార్? దేర్ స్కోప్ ఎస్ దేర్ ఇస్ స్కోప్ హియర్ అండ్ ఆంధ్ర. సరిగా పవర్ కలపాలంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.